ఒక్క ప్రమాదం అనేక ప్రశ్నలు ఎన్నో అనుమానాలు కవచ్ సిస్టమ్ ఉంటే ఒడిశా రైలు ప్రమాదం జరిగేది కాదని ప్రతిపక్షాలు కవచున్నా ఈ ప్రమాదాన్ని ఆపేది కాదని రైల్వే శాఖ అధికారులు అంటున్నారు ఈ నేపథ్యంలో అసలు ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలేంటి ఒక్క ప్రమాదంలో మూడు ట్రైన్లు ఇన్వాల్వ్ అయి ఉండటం ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్న ఇండియన్ రైల్వే కూడా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం లేదు సిగ్నలింగ్ ఫెయిల్యూర్ అని ఓసారి ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టంలో మార్పు వల్ల ప్రమాదం జరిగిందని మరోసారి చెబుతున్నారు సిగ్నలింగ్ ఫెయిల్యూర్ అని ప్రాథమిక దర్యాప్తులు తెలిపారు ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు రైల్వే శాఖ అధికారులు ఇలా అనేక రకాల ఊహాగానాలు ఎన్నో అంతు చిక్కని అనుమానాలకు కేర్ ఆఫ్ గా మారింది ఒడిశా రైలు ప్రమాదం ఒడిశా రైలు ప్రమాదం విషయంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రైలు ప్రమాదాల నివారణ కోసం కవచ్ తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం రైలు ప్రమాదాలు జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందని ప్రశ్నిస్తున్నారు బాలాసోర్ ప్రాంతంలో కవచ్ సిస్టం లేదని ఒకవేళ కవచ్ ఉంటే ప్రమాదమే జరిగిండేది కాదంటున్నారు వందల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదంటున్నారు ప్రతిపక్ష నేతలు అయితే ఒడిశా రైలు ప్రమాదానికి కవచ్కి సంబంధమే లేదంటున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కవచున్న ఒడిశా రైలు ప్రమాదం జరిగేదని స్పష్టం చేశారు సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టం కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు ఈ రెండింటికీ కవచ్ వర్తించదని తేల్చి చెప్పారు అసలు ఏంటి కవచ సిస్టమ్ రైల్వే ప్రమాదాలను ఎలా అరికడుతుంది ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఈ కవచ్ సిస్టంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఉన్నప్పుడు అవి ఢీ కొనకుండా ఆపేందుకు రైల్వేశాఖ కవచ్ టెక్నాలజీని రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చారు కవచ్ టెక్నాలజీ ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తెచ్చింది రెండు రైళ్లు ఒకే ట్రాక్ లోకి వస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది అలాగే రైళ్లను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపిస్తుంది అందువల్ల రైళ్లు ఢీకొనవు రెడ్ సిగ్నల్ పడినా లోకో పైలట్ పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్తే ఎదురుగా ఇంకో రైలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెండు రైళ్ల స్పీడ్ ని తగ్గించి ప్రమాదం జరగకుండా చూస్తుంది ఈ కవచ్ సిస్టమ్ ట్రాక్ బాగా లేకున్నా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా ఆటోమేటిక్గా బ్రేకులేస్తుంది ఈ కవచ్ సిస్టమ్ వంతెనలు మలుపులు ఉన్నా కూడా స్పీడ్ ని తగ్గిస్తుంది ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదం మాత్రం ఈ కవచ్ సిస్టమ్ పరిధిలో జరగలేదని చెబుతోంది రైల్వే శాఖ కవచ్ సిస్టమ్ ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడే పనిచేస్తుందని చెబుతున్నారు కోరమండల్ ఎక్స్ప్రెస్ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కారణంగా లూప్ లైన్లోకి వెళ్లింది అప్పటికే లూప్ లో గూడ్స్ రైల్ ఆగి ఉంది నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ఉన్న కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైల్ ని ఢీకొట్టి పట్టాలు తప్పింది కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు ఎగిరిపడి అవతలి పట్టాలపై పడ్డాయి అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టింది దీంతో బెంగళూరు ఎక్స్ప్రెస్లోని మూడు బోగీలు బోల్తా పడ్డాయి ఆ ట్రైన్లో ఉన్నవారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ ప్రమాదం కవచ్ సిస్టమ్ లో ఉన్నా కానీ జరిగేదని కవచ్ సిస్టమ్ ఒకే ట్రాక్ పై రెండు ట్రైన్లు ప్రయాణిస్తున్నప్పుడే పనిచేస్తుందని రైల్వే శాఖ చెబుతోంది రైల్వేల్స్లో సిగ్నలింగ్ వ్యవస్థ అత్యంత కీలకం రైళ్ల రాకపోకల్లో అత్యంత ముఖ్యం ఈ సిస్టం సరిగా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఒడిస్సా ట్రైన్ యాక్సిడెంట్ రుజువు చేసింది రైల్వేల్లో ఒకప్పుడు మాన్యువల్ ఇంటర్లాకింగ్ సిగ్నల్స్ ఉండేవి రైల్లో ఏ లైన్లో వెళ్లాలో మనుషులు సిగ్నల్ లైట్ ని ఆన్ చేసి ట్రాక్ నిర్ణయించేవారు ఆ తర్వాత ఆధునికమైన మెకానికల్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వచ్చింది టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఆటోమేటిక్ గా ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిగ్నల్ సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ రైళ్లు ఒకే ట్రాక్ పైకి వెళ్లకుండా నియంత్రిస్తుంది కానీ ఒడిశా రైలు ప్రమాదం పాయింట్ మిషన్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ లోపాల కారణంగా జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సమయంలో జరిగిన ఈ మార్పులు ప్రమాదానికి కారణమయ్యాయి అసలు ఇది ఎలా జరిగింది ఎవరు చేశారు అన్న అంశం దర్యాప్తులో తెలుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఒక ట్రాక్ పై రైలు ఆగి ఉంటే ఆ ట్రాక్కి మరో రైలు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ నిరోధిస్తుంది ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మన రైల్వే శాఖ ఈ విధానాన్ని తీసుకొచ్చింది ట్రాక్ క్లియర్ గా ఉండగానే ఇంటర్లాకింగ్ గ్రీన్ సిగ్నల్ వస్తుంది లేదంటే ఎంతసేపైనా ముందుకు కదలకుండా నిరోధిస్తుంది అటువంటి ఆధునిక ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒడిశా బాలాసోర్లో ఎందుకు ప్రమాదం జరిగిందన్నదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సమయంలో జరిగిన మార్పులు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది రైల్వే ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిగ్నలింగ్ సిస్టంలో రైళ్లు ఒకదానికొకటి ఢీకొనే అవకాశాలుండవు అత్యాధునిక ఈ సిస్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి భద్రతా సామర్థ్యం పెరిగింది కంప్యూటర్ సాయంతో రైళ్ల రాకపోకల్ని నియంత్రిస్తారు దీనిలోని సెన్సార్స్ ద్వారా ఏ ట్రాక్ పై ఏ రైలు ఎక్కడ ఆగి ఉందో కంట్రోల్ రూమ్కి ఫీడ్బ్యాక్ అందుతోంది సురక్షిత రాకపోకలకు ట్రాక్ సర్క్యూట్ ని సూచిస్తుంది కవచ్ సిస్టమ్ ఉంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదన్న వాదనలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విభేదించారు కవచ్కు ఈ ప్రమాదానికి సంబంధం లేదన్నారు కవచ్ సిస్టమ్ రెండు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీకొట్టకుండా ఉపయోగపడుతుంది ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టం ఒకే ట్రాక్ పై రైలు వెనుక మరో రైలు వెళ్లకుండా నిరోధిస్తుంది ఇంటర్లాకింగ్ అత్యాధునిక భద్రత వ్యవస్థ రైల్వే జంక్షన్లు స్టేషన్లు సిగ్నలింగ్ పాయింట్ల వద్ద రైళ్ల కదలికల్ని సమర్థంగా నిర్వహించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు దీని ఆధారంగానే రైల్వే స్టేషన్స్ లో రైలు ఏ ట్రాక్ పై ఆగాలి ఆగకుండా డైరెక్ట్గా వెళ్లేందుకు వేరే ట్రాక్లు మార్చుకోవాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ఉండే ట్రాక్ సర్క్యూట్లు రైళ్ల కదలికల్ని గుర్తించడంలో సహాయపడతాయి తదనుగుణంగా రైళ్ల కదలికని నియంత్రించడానికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనుమతిస్తుంది ఇంటర్లాకింగ్ సిస్టమ్ సిగ్నల్స్ ట్రాక్ సర్క్యూట్ల స్థితిని పర్యవేక్షిస్తుంది రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వెళ్లకుండా జంక్షన్ల దగ్గర వ్యతిరేక దిశలో ప్రయాణించే రైళ్లను పసిగట్టి ప్రమాదాన్ని నివారించేందుకు సహాయపడుతుంది ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ అనేది ఇంటర్లాకింగ్ టెక్నాలజీ లేటెస్ట్ వర్షన్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ ద్వారా రైలు కదలికల్ని పర్యవేక్షించి ప్రమాదాల నుంచి నియంత్రించేందుకు వీలుంటుంది సిగ్నల్ పాయింట్లను ట్రాక్ సర్క్యూట్లను నిర్వహిస్తూ సమన్వయం చేసేందుకు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సహాయపడుతుంది వీటిని సమన్వయం చేయడానికి కంప్యూటర్లను ప్రోగ్రాంబోర్డ్ లాజిక్ కంట్రోలర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ని ఉపయోగిస్తారు